పది రోజులవుతోంది. 125 కోట్ల మంది ప్రజలకు డబ్బులు తప్ప మరో పెద్ద అంశం లేకుండా పోయింది. నల్ల కుబేరులు బడాబాబులేమో గాని 90% ప్రజలు ఇప్పటికీ రోజువారీ ఖర్చుల కోసం వెతుక్కుంటున్నారు. ఆ కష్టాలు కడగండ్లు ఈ ఏడాది అంతానికి కూడా ఆగుతుందన్న గ్యారంటీ ఏమీ లేదు. ఎందుకంటే రోజులు పెరుగుతున్నా కొద్దీ నగదు చలామణి పెరగాల్సింది పోయి బ్యాంకులు ఏటీఎంల దగ్గర పడిగాపులు పెరిగిపోయాయి. స్వాతంత్ర భారతదేశంలో తీసుకున్న అతిపెద్ద సాహసోపేత నిర్ణయాల్లో పెద్ద నోట్ల రద్దు ఒకటి. ఇది సఫలమైన విఫలమైన చరిత్రలో మాత్రం చిరస్థాయిగా నిలిచిపోతుంది. నోట్ల రద్దుతో ప్రధాని మోడీ చెబుతున్నట్టు నల్లధనం కట్టడైతేనేమో ఆయన చరిష్మా అమాంతం పెరుగుతుంది, లేకపోతే ఆయన పదవికే ఎసరొస్తుంది. ఇప్పుడు ఆ సంగతి అంతా ఎందుకంటే ఇంతటి తీవ్ర సంచలనమైన నిర్ణయం తీసుకునేందుకు కొద్దిసేపటి ముందు ఏం జరిగిందన్న ఆసక్తి అందరిలోనూ ఉంటుంది. దేశం మొత్తాన్ని ఉలికిపాటుకు గురి చేసిన నిర్ణయం తీసుకోవడానికి గంట ముందు మోడీ ఓ కీలక భేటీ నిర్వహించారు. నల్ల కుబేరుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించే నిర్ణయం ఒకటి తీసుకోబోతున్నట్లు నివ్వెరపోయే నిజం చెప్పేశారు. దేశంలో చాలా ధరలు తగ్గాలంటే ప్రభుత్వం ఈ కఠినమైన చర్య తీసుకోక తప్పదని చెప్పి మెప్పించారు. నల్లధనాన్ని వెలికి తీసి ఆ డబ్బును మళ్లీ సవ్యంగా ప్రజలకు చేరవేయడమే తన ఉద్దేశమని వెల్లడించారు. నిజానికి మోడీ ఈ నిర్ణయాన్ని తను పదవి చేపట్టినప్పటి నుంచి తీసుకోవాలనుకుంటున్నారు. ఈ నల్ల డబ్బును వెలికి తీయడానికి ప్రత్యేక టీంను కూడా ఏర్పాటు చేశారు. అంతేకాకుండా నోట్లు రద్దు చేసే విషయాన్ని బయటకు పొక్కకుండా చాలా జాగ్రత్త పడ్డారు. ఇక నోట్లు రద్దు చేసే గంట ముందు మోడీ నిర్వహించిన సమావేశమే కేబినెట్ మీట్. గతంలో ఎన్నడూ లేని రీతిలో ఈ సమావేశానికి మంత్రులెవ్వరికీ మొబైల్స్ ను అనుమతించలేదు. నిర్ఘాంతపోయే ఈ నిర్ణయంపై మంత్రులందరితో మోడీ చర్చించారు. అందరూ సానుకూలంగా స్పందించిన తర్వాత ఈ విషయాన్ని మీడియా సమావేశంలో వెల్లడించారు. ఒక పథకం ప్రకారం మోడీ వారి మంత్రులకు కూడా ఈ విషయాన్ని తెలియకుండా నిర్ణయం తీసుకున్నారని ఉన్నత స్థాయి వర్గాల్లో చర్చల్లో ఉన్న సంగతి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.